హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. బాడీ కొలతలతోటి ఎలా కట్ చేయాలో చూపిస్తాను, అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపించేస్తానండి. సో ఇప్పుడైతే బ్యాక్ ఓపెన్ అండి. సో మామూలుగా మనం ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకుంటాం కదా, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 36 నడుము సైజు, అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 41. సో ఇప్పుడు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఇలాగా మార్జిన్ వేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో కూడా కింద మార్జిన్ వేసేసుకోండి. కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా బ్యాక్ ఓపెన్ అంటే, వాటి కోసం అయితే మనము ఇలాగే ఎగస్ట్రా ఖర్చుకి మార్జిన్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కావాలి కదా దానికోసం అయితే. ఇప్పుడు నడుములు వచ్చేసి 36, దాంట్లో 4వ భాగం వచ్చేసి 9, 1కి మార్జిన్ వేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత 14½, మనకి హైట్ వచ్చేసి 14½ అండి, కింద మనకి ఖర్చు కావాలి కదా. సో ఎగస్ట్రా మార్జిన్ కోసం అయితే ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి 15 ఇంచెస్కి ఒక మార్జిన్ వేసుకోండి. అదేవిధంగా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు, అంటే మీరు ఖర్చు అనేది ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి. సో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. కింద మనకి డాట్తో కలిపి ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా, దీని ఇదే 10 ఇక్కడ వేసేసుకోవాలి. వేసేసుకుని లైన్ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ అనేది డీప్ అనేది వీరికి ఇక్కడ 3½ కావాలండి. ఇక్కడ వీపు అనేది 3½ అనమాట, చూస్తున్నారు కదా, ఇలా వీపు 3½ ఉండాలి వీళ్ళకి. అంటే వీళ్ళకి ఎంత వచ్చిందంటే డీప్ వచ్చేసి 11½ వచ్చిందండి, చాలా డీప్ మాట వీళ్ళకి. సో ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి 5½ పెట్టుకోండి. ఇక్కడ 5½ అవసరం లేదు, 5½ పెట్టేసుకోండి. 5½ పెట్టుకుని కింద చంక డౌన్ 6 తీసుకోండి సరిపోతుంది. 5½, అదేవిధంగా 6 ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఇక్కడ 1½ ఉండాలండి, ఎందుకంటే ఇది బాగా డీప్ కాబట్టి మనకి ముడతలు రాకుండా ఉంటుంది. మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్ తోటి ఇలాగా ఇలా జాయిన్ చేసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి షోల్డరు 3 ఇంచులు, మిగతాదంతా మిగతాది మొత్తం మనకి నెక్ వచ్చేస్తుంది. కింద వచ్చేసి 4 ఇంచులు అండి, బాగా డీప్ కావాలన్నారు వీళ్ళు. 4 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్జిన్ వేసేసుకుని ఇక్కడ కూడా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. సో ఇప్పుడు అయిపోయిందండి. సో మనకి ఆర్మరాన్ని 19½ వచ్చింది కదా, ఒకసారి అయితే చెక్ చేద్దాం. నాకు ఇక్కడ 9 వచ్చింది. అయితే మామూలుగా అయితే తొమ్మిదిన్నర రావాలండి, కానీ ఇది డీప్ కాబట్టి మనకి అడ్జస్ట్ అయిపోతుంది కింద. ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది, సో ఇక్కడికి వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. సో ఇలాగా 1/2 కింద ఎక్కడైతే 1కి ఎగస్ట్రా మార్జిన్ చేసామో అక్కడ 1/2 ఇంచు, అదేవిధంగా 3½ హైట్,
సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. అదేవిధంగా ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి ఫ్రంట్ మొత్తం ఫోల్డింగ్ ఉండేటట్టు మన వైపు పెట్టుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం, దాన్ని ఇలాగా నడుం వైపుకి ఫోల్డ్ చేసేసుకుని యాజ్ టీజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. వీడియో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అక్కడ ఎగస్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసుకుంటాం కాబట్టి తక్కువైపోతుంది. కాబట్టి ముందుగానే ఎక్కువ పెట్టుకుంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ డీప్ వచ్చేసి 6.5 6.5 వరకు పెట్టుకోవచ్చు. వీళ్ళకి పర్సనాలిటీ ఉంది, అదేవిధంగా హైట్ కూడా ఉంటారు వీళ్ళు. సో దాని అందుకోసం అయితే అలా పెట్టుకోవాలి. ముందైతే మన మార్కింగ్ అయితే వేసేసుకుందాము. అదేవిధంగా ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా బ్యాక్ పార్ట్లో, అక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకోవాలి. బాగా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే డాట్ ఇచ్చామో అక్కడ నుంచి 1/4 ఇంచ్ అయితే ముందుకు రావాలండి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఇలా వేసుకుంటాం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావండి ప్రిన్సెస్ కట్కి. ఇప్పుడు 1 ఇంచ్ ఇచ్చేయండి. నార్మల్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ ఇస్తాం కదా, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఇవ్వాలి. 1 ఇంచ్ ఇచ్చేసి ఇలా మార్కింగ్ చూస్తున్నారు కదా ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఇలా షేప్ ఇచ్చేసేయండి. ముడతలు అస్సలు రావండి ఇలా ఇస్తే. ఇప్పుడు మనకి హైట్ అనేది, నెక్ హైట్ అనేది 6.5 వరకు ఇచ్చుకుందాము. ఇచ్చుకుని రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చెస్ట్లు 34 అని ఎక్కువ ఉంది కదా, అందుకుని వీటి కోసం అయితే మనం 3.5 అయితే ఇలా మార్కింగ్ వేసుకోండి. 3.5కి చెస్ట్ లూజ్ అంటే పెద్ద సైజు బ్లౌజ్ 34 అని ఎక్కువ ఉంటే మాత్రం 3.5 ఇచ్చిన తర్వాత మన వైపుకి 1 ఇంచు, అవతల వైపుకి 1 ఇంచ్ ఇవ్వాలి. ఇలాగా ఇలా ఇవ్వటం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు, 3.5 34 అని ఎక్కువ చెస్ట్ లూజ్ ఉంటే 3.5, తక్కువ ఉంటే మీరు 3 ఇచ్చుకోవాలి. అదే 3.5 కొంచెం పైకి ఇచ్చుకోండి. పైకి ఇచ్చిన తర్వాత హైట్ వచ్చేసి 5 ఇంచులు ఉండాలండి. ఎవరికైనా సెట్ అయిపోతుంది 5 ఇంచులు అనేది. 3.5 ఇచ్చేసి 5 ఇంచుల హైట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో, రెండోది వచ్చేసి ఇలాగ ఇచ్చేసి ఇలా కర్వ్ అనేది తీయాలి అన్నమాట. ఇలా కర్వ్ తీయటం వల్ల చెస్ట్ దగ్గర మంచి షేప్ అనేది వస్తుంది. రౌండ్ ఎక్కడైతే మనం 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగ షేప్ ఇచ్చామో అక్కడికి కలిపేసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత కలిపేసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ అనేది, డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మాకు రాదు అనుకుంటే ఇలా స్కేల్తో కూడా మీరు ఇలా వేసేసుకోవచ్చు. కట్ చేయకూడదండి, కట్ చేయకుండా డాట్లు వేస్తే పీలుకుపోదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లోపల తీసుకుని షేప్ ఇచ్చారంటే బాగుంటుంది, ఎత్తినట్టు ఉండదు ఫ్రంట్ పార్ట్. చూస్తారా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కట్ చేసేసుకోండి. కట్ చేయకండి డాట్స్ మాత్రము, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కట్ చేయకుండానే కుట్టాలి. అప్పుడే మీకు క్లాత్ అనేది పీలిపోకుండా ఉంటుంది. ఈ మధ్య నేను ఇలాగే చేస్తున్నానండి, నేను కట్ చేయట్లేదు అసలు. ఇదివరకు కట్ చేసేదాన్ని, కట్ చేసిన చోట ఈ టైట్ వల్ల ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టైట్ వల్ల పీలుకుపోతుంది క్లాత్ అనేది. అందుకు నేను ఈ మెథడ్ అనేది వాడుతున్నాను, చాలామందికి నచ్చింది. డాట్లు పెట్టేసుకోండి ఇలాగా, సేమ్ మార్కింగ్ కింద కూడా పెట్టేసుకోండి. ఇక డాట్ పెట్టేసుకోండి, ఇదే మార్కింగ్ అడుగున భాగంలో కూడా పెట్టేసుకోండి. ఇలాగ సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి ప్రిన్సెస్ కట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్. అన్నీ ఒకే వీడియోలో చూపించేస్తాను. హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. వీళ్ళ హైట్ వచ్చేసి 12 అన్నారు. సో మనకి ఎంత వస్తే అంత పెట్టేద్దాము. 12 కన్నా తక్కువ వచ్చినా పర్లేదన్నారు. ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. నేనైతే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేస్తాను.
సో అందుకని ఒక పావు ఇంచ్ అయితే ఎగస్ట్రా ఉంచేసాను. సో ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా 12 వచ్చింది. పర్లేదు, చంక డౌన్ 3.5 తీసుకోండి. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్, 34 కన్నా ఎక్కువ ఉంది, అంతే పెద్ద సైజ్ బ్లౌజ్. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి 9.5 అండి. 9.5 కన్నా కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి మనకి అతుకులనే పడతాయి. ఇలా మార్జిన్ చేసిన తర్వాత మనం కుట్టేటప్పుడు అతుకులు వేసేసుకుందాము. ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాము. హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా వేసేసుకోవాలి. ఇక్కడ మనకి అతుకులు తర్వాత వేసుకుందాం. మిడిల్లో ఒక డాట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండటానికి 1/4 ఇంచ్ అయితే ఇవ్వాలండి. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఇవ్వాలి. అప్పుడే మీకు ముడతలు అనేవి అస్సలు రావు. సో ఇప్పుడు డాట్స్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియటానికి. అంతేనండి, ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ మాట. క్లాత్ చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.